పెన్షన్లు ఇంటికే ఇవ్వాలి, ఇంటికే అందించాలని ఈసీ కోరింది. మరి దాని ప్రకారంగా ఏం చేయబోతుంది, ఏం జరగబోతుంది మీ మాటల్లో? యా మనం లాస్ట్ మంత్ ఈ టాపిక్ చెప్పుకున్నాం. ఎందుకంటే వాలంటీర్ల మీద తెలుగుదేశం వాళ్ళు తమ అనుబంధ సంఘం అయిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆ సంస్థ ముందుగా కోర్టులకి ఫిర్యాదు చేసింది. వాలంటీర్ వ్యవస్థ అసలు రాజ్యాంగ బద్ధం కాదు, రాజ్యాంగ విరుద్ధం, దీన్ని రద్దు చేయమని కోర్టులకు చెప్పింది. హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి వెళ్ళారు. బట్ కోర్టులు ఈ విషయాన్ని ఇంకా తేల్చలేదు. ఈలోగా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయమని కోర్టులు సలహా ఇచ్చాయి. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఆ ఫిర్యాదు మేరకు స్పందించి వాలంటీర్లను పెన్షన్ ఇవ్వడానికి ఇతర విధులకు దూరంగా ఉండాలని ఈ 2 నెలలు ప్రకటించింది. దాంతో వాళ్ళు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేకుండా లాస్ట్ మంత్ చాలా ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే కొంతమందికి మాత్రం వికలాంగులకు కావచ్చు, సీనియర్ మరీ ఏజ్ ఎక్కువైన ముసలాళ్ళకి కావచ్చు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఇంటి దగ్గర ఇవ్వమని చెప్పినా కూడా అది ప్రాబ్లం ఉంది, చాలా కన్ఫ్యూజ్గా ఉండింది. సో వాళ్ళు వచ్చి సచివాలయం దగ్గర ఎండలో పడిగా పిలవడం, ఆ క్రమంలో దాదాపు 33 మంది చనిపోయారని చెప్తున్నారు. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇంకా 4 రోజుల టైం ఉంది, ఈరోజు సాటర్డే, రేపు సండే, మండే, ట్యూస్డే, 2 రోజులే ఉంది నిజానికి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇళ్ళకి వెళ్ళి ఇవ్వండి అని ఆదేశించడం ఒక విచిత్రమైన ఇది. ఇన్ని రోజులు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, గతంలో ఎలక్షన్ కమిషన్ అడిగినప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి ఏం సమాధానం ఇచ్చాడంటే, మేము శిల్పాధికారులతో తర్వాత కలెక్టర్తో సమావేశం అయ్యాము. సమావేశం అయితే అందులో తేలింది ఏంటంటే, గ్రామ సచివాలయాలు మనకి 15,004 ఉన్నాయి. అందులో 160,000 మంది ఉద్యోగులు ఉంటే 1,26,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే ఒక సచివాలయానికి 8 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. 8 మంది ఉద్యోగులతో పాటు ఏఎన్ఎంఓ, వార్డు, తర్వాత అగ్రికల్చర్ సంబంధించి వీళ్ళందరినీ కూడా తీసుకోవాలంటే వాళ్ళ జాబ్ చార్ట్ మేరకు వాళ్ళు ఆల్రెడీ పనుల్లో నిమగ్నం అయినారు. 41,000 మంది బిఎల్ఓ నిధులకు సంబంధించిన పనుల్లో ఉన్నారు. 55,900 మంది బీపీఓ డ్యూటీల్లో ఉన్నారు. సో ఇలాగా ఈ డ్యూటీస్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు పెన్షన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి లేదు. అందువల్ల మేము ఈసారి 10,000 టెంట్లు అదనంగా వేస్తాము. వచ్చే ముసలి వాళ్ళకి నీడ కల్పించే విధంగా టెంట్లు ఏర్పాటు చేస్తాము. 10,000 సెంటర్లు ఎక్స్ట్రాగా ఇస్తాము. వాళ్ళకి వాటరు, నీడ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము. ఈ గతంలో ఇచ్చినట్టుగానే ఈసారి కూడా ఇస్తాము. అది కూడా 1వ తేదీ ఈసారి ఇస్తాము అనేది కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఎన్నికల కమిషన్ దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి, మీరు సరిగా ఇవ్వలేదని, అందుకని ఈసారి ఇండ్ల దగ్గరే ఇచ్చేట్టుగా ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసింది. ఒకవేళ లేదంటే డీబీటీ ద్వారా ఇవ్వండి. ఇది ఈ 4 రోజుల్లో డీబీటీ ద్వారా ఎలా ఇస్తారు? ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ అకౌంట్స్ ఇవన్నీ ఉండాలి, ఉండి వాళ్ళు ఇలా మళ్ళీ బ్యాంక్స్కి వెళ్ళాలి వాళ్ళు డబ్బులు కావాలంటే. సో ఇదంతా ఎట్లా సాధ్యం? ఒక మంచిగా జరుగుతున్న ఒక ప్రాసెస్ని పక్కన పెట్టేసి ఎన్నికల కమిషన్ కూడా, సరే వీళ్ళంటే తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు ఇవ్వడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. వాలంటీర్లు ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగా పనిచేసే అవకాశం ఉందనేది వాస్తవం. సో తెలుగుదేశం యాంగ్జైటీని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాలంటీర్లు ఉంటే తెలుగుదేశంకి వ్యతిరేకంగా వాలంటీర్లు ఓట్లు వేస్తారేమో, వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేస్తారో అన్న భయం తెలుగుదేశం క్యాంప్లో ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్నికల కమిషన్ ఆలోచించాలి కదా. ఎన్నికల కమిషన్ ఎవడు ఫిర్యాదు ఇచ్చినా దాన్ని పట్టుకొని ఆల్టర్నేటివ్ ఏంది, ఫిర్యాదు ఇచ్చినోడిని అడగాలి కదా ఆల్టర్నేటివ్ ఏందిరా బాబు అని. అదే నిమ్మగడ్డ ప్రసాద్ ఆయన ఎన్నికల కమిషన్ అడుగున్నాడు కదా, సరే వాలంటీర్లు తీసేస్తాము, పెన్షన్ ఎట్లా వాళ్ళకి తీర్చేది, దాని మెకానిజం ఏందో మీరు చెప్పండి అంటే ఒక అడ్డదిట్టమైన వాదం తీసుకొస్తున్నారు. అంటే కోర్టు కూడా అలాగే మాట్లాడింది. అదేంటంటే వాలంటీర్ లేని రాష్ట్రాలు ఎలా చేస్తుంది, ఎలా చేస్తారంటే ఇట్లాగే చేస్తారు. వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తారు. మొన్నటి వరకు వాలంటీర్ లేని వరకు ఎలా ఉండింది,
సచివాలయాలకు లేకపోతే మండలాఫీస్కు వెళ్ళి పెన్షన్లు తీసుకునే వాళ్ళు, ఎండల్లో నిలబడాల్సి వచ్చేది. ఇవన్నీ వస్తేనే కదా జగన్ ఒక సిస్టమ్ తెచ్చింది, జనాల దగ్గరికి తీసుకెళ్లి మద్దట ఒకటి తీసుకొచ్చాడు. దానివల్ల ఏమి నిజానికి మేజర్గా ఎక్స్పెన్సెస్ ఏం కాదు, 5,000 వాళ్ళకి ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు. సో వాలంటీర్లకి ఆ రకమైన సిస్టమ్ తీసుకొచ్చాడు. ఓకే, ఖచ్చితంగా జగన్ కి అది పొలిటికల్ ఉపయోగపడుతుంది, కానీ దానికంటే బెస్ట్ ఏదన్నా బెటర్ ఏదన్నా చూపించాలి కదా. అదేమి చూపించకుండా ఉన్న సిస్టమ్ని రద్దు చేసి గందరగోళ పరిచి ఇప్పుడు మళ్ళీ అదే చంద్రబాబు ఇండ్లకి ఇచ్చే ఏర్పాటు చేయండి అంటే, ఇండ్లకి ఇచ్చే ఏర్పాటు చేయడానికి తగిన వ్యవస్థ లేదు కదా అక్కడ. ఉద్యోగులు అందరూ అంత ఖాళీగా ఎవరు లేరు కదా, దానికోసం ప్రత్యేకంగా పెడితేనే కదా అది సాధ్యమైంది మొన్నటి వరకు. సో ఇప్పుడు వచ్చి 4 రోజుల్లో మీరు ఇళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేయండి లేకపోతే డీబీటీకి పెట్టండి అంటే, అంటే ఎన్నికల కమిషన్కి నిజానికి ఇది ఒక విచిత్రమైన పద్ధతి మన దేశంలో. ఎందుకంటే 3 నెలల పాటు ఎన్నికలు జరుగుతుంటే 3 నెలలు ప్రభుత్వాలు పనిచేయకుండా ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని ఎలా రన్ చేస్తుంది, దానికి ఉన్న ఎఫిషియన్సీ ఏంటి, దానికి ఉన్న స్టాఫ్ ఏంటి, ఇది ఒక విచిత్రమైన పరిస్థితి మన దేశంలో. అంటే 2-3 నెలలు రాష్ట్ర యంత్రాంగం స్తంభింపజేసి ప్రతిపక్షాలు ఏం చేస్తాయి, వాళ్ళకే ప్రజల అవసరాలు అవసరం లేదు, వాళ్ళ ఓట్లకు సంబంధించి మాత్రం వాళ్ళు చేసుకుంటారు. అందుకని రాజ్యాంగ బద్ధంగా ఉన్న అధికారులందరినీ సస్పెండ్ చేయించడం ఇవన్నీ వాళ్ళ పని. అధికార పార్టీ ఏం చేస్తుంది, తనకు అనుకూలమైన అధికారులను తీసుకొచ్చి పెడుతుంది. సో ఇక్కడ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా ప్రజల తరఫున నుంచి ఆలోచించట్లేదు. ఎన్నికల కమిషన్ తనకు లేని అధికారాన్ని చలాయించడానికి లేదా రాజ్యాంగబద్ధంగా అధికారం ఉండొచ్చు కానీ అధికారం చలాయించడం కాదు, కాదు కావాల్సింది ప్రజలకు మనం ఎలా మంచి ఈ 3 నెలల్లో బెటర్గా సర్వీసెస్ని ఎలా ప్రొవైడ్ చేయాలనేది ఎన్నికల కమిషన్ ఆలోచించాలి. కానీ ఎవడో టామ్ అండ్ డిక్ గాడు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని రద్దు చేసేసింది. అది విచిత్రమైన పరిస్థితి. ఎన్నికల కమిషన్ రద్దు చేసినాక ఈ 1 మంత్లో ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు 4 రోజుల ముందు నువ్వు ఖచ్చితంగా ఇచ్చి కావాల్సిందంటే ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు? వాళ్ళు చెప్తున్నారు కదా సచివాలయానికి 8 మంది ఉద్యోగులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులంతా వాడండి అంటే వాళ్ళకున్న ట్రైనింగ్ ఏంటి? దీనికి కనీసం ఒక 1 మంత్ ట్రైనింగ్ ఉండాలి. ఎలాగా ఇవ్వాలి, వాళ్ళ దగ్గర పోయి ఎట్లా సంతకాలు తీసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ కోసం జగన్ అనేక మెథడ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు ఆ మెథడ్స్ ఏమీ లేకుండా తీసుకెళ్ళి ఇవ్వడము కష్టమవుతుంది. సో ఇంత గందరగోళాన్ని క్రియేట్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఎలక్షన్ కమిషన్, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తే శిక్షించే మెకానిజం ఏది లేదు, ఇక్కడ కోర్టులు కూడా మేము ఇన్వాల్వ్ కాము. అందుకని ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అధికారుల యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ప్రకారం వాళ్ళు ఏదో మాకు అన్ని అధికారులు ఉన్నాయి కాబట్టి మేమేమన్నా చేస్తాం, వాడిని ఎట్లు మారుస్తాం, వీడిని ఎట్లు మారుస్తాం, తీసేస్తాం అనేది తప్ప దీన్ని మనం చేసే చర్యల వల్ల ప్రజలకు నష్టమా లాభమా అనేది ప్రధానంగా ఉండాలి ఎలక్షన్ కమిషన్. అది కనబడట్లేదు అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు అందుకని ఖచ్చితంగా ఈసారి కూడా నేను చెప్తున్నాను, మనం మళ్ళీ మాట్లాడుకుంటాం దీని మీద, ఈసారి కూడా ఖచ్చితంగా గందరగోళమే జరుగుతుంది. డీబీటీలో అందరికీ డబ్బులు వెళ్ళలేవు, డైరెక్ట్గా ఇచ్చే పరిస్థితి లేదని వాళ్ళు ఆల్రెడీ తేల్చేశారు. సో వాళ్ళు తేల్చిన తప్పైతే ఉద్యోగులే వాళ్ళే చెప్తున్నారు కదా ఈ డ్యూటీలో ఇంతమంది ఉద్యోగులు ఉన్నారు, మరి ఆ డ్యూటీలు పీకేసి ఇప్పుడు దీనికోసం పెట్టే పరిస్థితి ఉందా? సో ఎలక్షన్ కమిషన్ అనేది ఒక గవర్నమెంట్ని రన్ చేయడానికి సరిపోయే శిక్షణ కానీ వాళ్ళకి వ్యవహారం కానీ ఏమి ఉండదు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు జరగడానికి పనికొస్తుంది తప్ప గవర్నమెంట్ ఎప్పటి నుంచో కొన్ని సిస్టమ్స్ని పెట్టుంటే ఆ సిస్టమ్స్ని పక్కన పెట్టేసి ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ని వీళ్ళు 1 మంత్ 2 మంత్స్లో ఎలా డెవలప్ చేస్తారు? ఇదొక నిజానికి ఇది సీరియస్గా చర్చించాలి. మనసుని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాలి ఇక్కడ. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉంటారు ఎలాగో, వాళ్ళ అవసరాలు వాళ్ళది. సో ఇక్కడ అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని మనం తప్పుబట్టి లాభం లేదు, ఎందుకంటే రాజకీయ నాయకులకి ఇవాళ ప్రజలు కేంద్రంగా రాజకీయాలు నడిపే పరిస్థితి లేదు. ఆ పీపుల్ సెంటర్డ్ పాలిటిక్స్ అంటారు కదా, అది పోయింది. ఇప్పుడు ప్రజల కేంద్రం అనేది పోయి తమ అధికార కేంద్రమై చుట్టూనే అన్ని రాజకీయాలు జరుగుతుంటాయి కాబట్టి ఎలక్షన్ కమిషనే బాధ్యత తీసుకోవాలి. మరి లాస్ట్ మంత్ 33 చనిపోతే దానికి బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి కదా.
వాళ్ళు తీసుకోకుండా ఎంతసేపు గవర్నమెంట్ ప్రభుత్వం సిఎస్ బాగాలేదు వాడిని మార్చండి, వీళ్ళు మారిస్తే మాత్రం ఇంకొక కొత్త సిఎస్ ఎంపిస్తాడు ఇలాంటి కండిషన్. కాబట్టి ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకోవాలి, ఇది ఖచ్చితంగా బాధ్యత రాహిత్యం. 4 రోజుల్లో నువ్వు మెకానిజాన్ని ప్లాన్ చేసుకుంటే ఎలా ప్లాన్ చేసుకుంటావు?